తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయిస్తామని సీఎం చెప్పి 7 ఏళ్లు గడుస్తున్నా కేటాయింపులు జరగలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. వేములవాడ ఆలయాన్ని సందర్శించిన బండి సంజయ్ ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాలు పరిశీలించి భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. స్వామివారి దర్శనం కోసము దక్షిణ కాశీగా పేర్కొన్నటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానం రావడం జరిగింది. ఒక మంచి ఆలోచన ముందు పోతున్నాం. తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం కానీ విశ్వాసం నమ్మకం మాకైతే దేవుని మొక్క నాస్తికులం కాదన్న దేవుని మొక్కం కనుక దురదృష్టవశాత్తు నాస్తికుల రాజ్యం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. దేవుని నమ్మరు, దేవుని కోసానికి కానీ ఇంకో మతానికి చాలా ప్రేమ బాగా అని వేనట పాపం క్రిస్మస్ అని వేనట పాపం ఇంకొకైనా హైదరాబాద్లో నిజమైన హిందూ నిక్కాసమైన హిందూ వేములవాడ దేవస్థానం అంటే రాగా ఊరించుకుంటే మాటలు చెప్పే మొత్తం 35 ఎకరాలు మొత్తం ఎక్కడెక్కడ చేసి పెట్టినా ఇప్పుడు ఇది దేని పనిచేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఇప్పుడే పార్కింగ్ పనిచేస్తున్నది, పార్కింగ్ కాదు పార్కింగ్తో పాటు వంటలకు పనిచేస్తున్నది. 400 కోట్ల 100 కోట్ల ఇక ఏం చేయాలో ఇక ఊరించుకుంటే మాటలు చెప్పిన పాపం వేములవాడ ప్రజలంతా కూడా ఈ జిల్లా ప్రజలు ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా స్వామివారిని నమ్ముకొని ప్రతి సంవత్సరం ప్రతిసారి వచ్చే భక్తులందరూ కూడా అయిపోయింది వేములవాడ దేవస్థానం మొత్తం అభివృద్ధి జరిగింది అయిపోయి చెప్పి ఊహించుకుంటారు పాపం అందరూ కూడా. కానీ ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఇక్కడికి వచ్చి కళ్ళు చూస్తే కళ్ళ గట్టనే కనబడుతుంది. జాతర వస్తుంది, ఒక సెంటిమెంట్ హిందువులందరూ కూడా మేడారం జాతర పోయేకంటే ముందు స్వామివారికి అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్ళు చెప్పి విశ్వాసం నమ్మకం ఒక సెంటిమెంట్ ప్రజల పడి వస్తుంది. ఇది అనుకోకుండా వచ్చినటువంటి జాతర ఏం కాదు, అనుకోకుండా వచ్చిన పండుగ ఏం కాదు. ఇది అన్నీ తెలిసాక ఇవాళ ఒక్కరోజు దాదాపు 100,000 మంది పైగా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ప్రతిరోజు జాతర సందర్భంగా 30,000 నుంచి 40,000 పైగా భక్తులు అందరూ వచ్చి జాతర చేసుకుంటారు. పేదోళ్ళు వస్తారు, ఈ భక్తులు డబ్బున్న తక్కువ వస్తారు, పేదోళ్ళు కాదు పాపం వచ్చేది. వాళ్ళ కనీసము దీని మీద సమీక్ష జరిపిన దాఖలాలు లేవు, దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. పాపం యువగారు అంటే పాపం యువగారు ఉండొచ్చు పాపం వాళ్ళు మంచి ఆలోచన కష్టపడి పనిచేయాలి ఆలోచన యువగారికి ఉన్నది అందరికీ ఉన్నది అసలు ఉనికి లేదు.